గుడ్ డీటెయిల్స్ చూస్తే, తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలు నిన్న కేంద్ర మంత్రులుగా మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన విభజన చట్టంలోని హామీలు అమలు చేసే విధంగా నూతన మంత్రులు కృషి చేయాలని కోరారు. విభజన చట్టంలో ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు, అలాగే నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కొత్త మంత్రులు కృషి చేయాలని సీఎం కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలు నిన్న కేంద్ర మంత్రులుగా మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన విభజన చట్టంలోని హామీలు అమలు చేసే విధంగా నూతన మంత్రులు కృషి చేయాలని కోరారు. విభజన చట్టంలో ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు, నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కొత్త మంత్రులు కృషి చేయాలని సీఎం కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలుగు రాష్ట్రాల నుంచి అటు ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దానిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డితో పాటు పండుతుంది. అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓవరాల్ గా ఐదుగురు మంత్రులకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలపడంతో పాటు మరొకవైపు తెలుగు రాష్ట్రాలకు రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా సాధించాలి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా తెలుగు రాష్ట్రాలకు రప్పించడంలో ఈ కేంద్ర మంత్రులైతే కూడా కీలక పాత్ర పోషించాలి అనేటటువంటి అంశాన్ని సందర్భంగా గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ విభజన గడిచి 10 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కానీ ఏపీలకు కూడా పూర్తిగా అమలైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాటన్నిటినీ వెంటనే అమలు చేసే దిశగా ఈ మంత్రులంతా కూడా కృషి చేయాలనేటటువంటి అంశాన్ని ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.